నమస్కారం మనం పదే పదే డీవీసీ కేసులు డీవీసీ కేసులను వింటున్నాము అసలు డీవీసీ కేసులు అంటే ఏంటో తెలుసుకుందాము డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని అనుసరించి దాఖలు చేసేటటువంటి కేసులను డీవీసీ కేసులు అంటాము ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అన్నది రెండు వేల ఐదో సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిందండి ఈ చట్టం అమల్లోకి రావడంలో ఉండేటటువంటి ముఖ్య ఉద్దేశం అంటే ఇది టోటల్గా సివిల్ చట్టం ఎవరైనా మహిళా బాధితులైన వాళ్ళు కోర్టును ఆశ్రయించినప్పుడు ఇంతకు ముందు మనకు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆఫ్ ఐపీసీ అట్లాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ని అనుసరించి కేసెస్ ఫైల్ చేసేవాళ్ళు ఆ కేసెస్ ఫైల్ చేసినప్పుడు హస్బెండ్స్కి శిక్షలు పడేటటువంటి అవకాశం ఉండేది ఎప్పుడైతే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు వేశారో అప్పుడు భర్తలు వెంటనే డైవర్స్ పిటిషన్లు వేసేవాళ్ళు తద్వారా వారి వివాహ సంబంధాలన్నీ కూడా ఒక రకంగా రద్దయ్యేటటువంటి అవకాశం ఉండేది విడాకులకే దారితీసే అవకాశం ఉండేది అలా కాకుండా సివిల్గా ఆ తన సమస్యలను పరిష్కరించుకోవాలి మహిళలు అనేక బరువు బాధ్యతలు ఎదుర్కొంటున్నారు దాంతోపాటు అనేక వివక్షకు లోనవుతున్నారు హింసకు లోనవుతున్నారని భావించి ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఇది చాలా సింపుల్ చట్టం అండి ఎక్కువగా కోర్టుల యొక్క ఇంటర్ఫీరెన్స్ కూడా ఈ చట్టంలో ఉండే అవకాశం లేదన్నమాట స్త్రీలు ఎదుర్కొనేటటువంటి మానసిక శారీరక ఆర్థిక హింసలకు వాటికి తగినటువంటి చక్కటి ఉపశమనాలు పరిష్కారాలు చూపించేటటువంటి చట్టం అన్నమాట ఈ చట్టాన్ని అనుసరించి కోర్టులకు వెళ్ళాలి అంటే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళకుండా ప్రతి కోర్టు పరిధిలో సఖీ సెంటర్స్ అని చెప్పేసేసి జూరిస్టిక్షన్ అనుసరించి ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే మహిళలు తమ కుటుంబ సభ్యుల నుండి అంటే వివాహ బంధం ద్వారా ఏర్పడినటువంటి బంధువుల నుండి హింసకు లోనైనప్పుడు అది శారీరక హింస కానివ్వండి అంటే శారీరక హింస అంటే అందరికీ తెలుసు అంటే శరీరపరంగా హింసించడము కొట్టడము తీవ్రంగా గాయపరచడము ఇవన్నీ మానసిక హింస అంటే మానసికంగా వేధింపులకు గురి చేయడము ఆర్థిక హింస అంటే ఇంట్లో సైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుపాట్లు కల్పించకుండా హింసించడము అట్లాగే సెక్షువల్ హింస అంటే దీనికి ఏంటంటే సెక్స్ సెక్స్ పరంగా వేధించడము అన్నేచురల్ సెక్స్ కానివ్వండి ఇతర విధానాల ద్వారా వేధించడము ఇలాంటి హింసకు గురి అయినప్పుడు సఖీ సెంటర్లో ఒక కంప్లైంట్ ఇస్తే బాధితులైనటువంటి మహిళలు తమ భర్తల నుండి కానీ ఇతర పురుష కుటుంబ సభ్యుల నుండి కానీ లేక ఎవరి నుండైనా కానీ అంటే వారికి వివాహపరంగా సంబంధికులైన వ్యక్తుల నుంచి హింసలోనైనప్పుడు సఖీ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరిపైన కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ సమస్యను పరిష్కరించేటటువంటి అవకాశం ఈ చట్టం ఏర్పరిచింది అక్కడ నిష్ణాతులైనటువంటి న్యాయవాదులు నిష్ణాతులైనటువంటి సోషల్ కౌన్సిలర్సు సైకాలజిస్టులు ఉంటారు వాళ్ళు దీన్ని విశ్లేషించి వారితో మాట్లాడి ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పి సమస్యను పరిష్కరిస్తారు ఇది ఒక అవకాశం అంటే ఇంకా పోలీసులు స్టేషన్లు బెయిల్స్ ఈ భయాలు ఏమీ లేకుండా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఈ డొమెస్టిక్ వైలెన్స్కు లోనైనటువంటి మహిళలు తమ తమ సమస్యలను పరిష్కరించుకుంటారు దీనికి పురుషులు కూడా భయపడే అవసరం లేదు చక్కగా వెళ్ళి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చు లేకుంటే తిరిగి కోర్టుకు వెళ్ళి అక్కడ ఆ కోర్టులో కేసు కంటెస్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఇది టోటల్గా సివిల్ కేసు అండి దీంట్లో శిక్షలు అనేవి ఉండనే ఉండవు మరి దీంట్లో మహిళలు ఎలాంటి ఉపశమనాలు పొందవచ్చు అంటే యాజ్ యూజువల్గా మెయింటెనెన్స్ పొందొచ్చు ఉంటే వాళ్ళ యొక్క కస్టడీ హక్కులు పొందవచ్చు రెసిడెన్షియల్ ఆర్డర్స్ పొందొచ్చు అంటే వారికి వసతి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఆర్డర్స్ పొందవచ్చు కాంపెన్సేషన్ పొందవచ్చు అట్లాగే రక్షణ ఉత్తర్వులు రక్షణ ఉత్తర్వులు అంటే ఏంటంటే కొట్టకుండా తింటకుండా హింసించకుండా ప్రొటెక్షన్ ఆర్డర్స్ పొందొచ్చు అంటే అలాంటి చర్యలకు పాల్పడవద్దు అని భర్తలను లేక ఎవరైతే వారిని బాధిస్తున్నారో వారిని ఆర్డర్స్ ఇచ్చేటటువంటి అవకాశము అంటే ఆదేశించేటటువంటి అవకాశం కోర్టులకు ఉంటుంది కాబట్టి డీబీసీకి డొమెస్టిక్ వైలెన్స్కి లోన్ అయినటువంటి మహిళలు ఇలాంటి ఉత్తర్వులను కోర్టును ఆశ్రయించి పొంది తగినటువంటి ఉపశమనాలు పొంది తమ కాపురాలను నిలుపుకుండేటటువంటి అవకాశము ఈ చట్టం కల్పించిందండి ఎందుకంటే ఈ కేవలము వరకట్నపు వేధింపులని ఇతర వేధింపులని కోర్ట్లను ఆశ్రయించి కోట్ల చుట్లు ఎండ్లు పుండ్లు తిరిగి తద్వారా చివరికి మళ్ళా కాంప్రమైజ్ ద్వారానే వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించుకొని విడాకులు తీసుకొని సంసారాలు పాడు చేసుకోకుండా చక్కటి మార్గంలో వాడుకొచ్చినటువంటి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశము డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కల్పించింది ఎవరైనా బాధితులు ఉంటే సఖీ సెంటర్లకు వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వండి ఎవరెవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని పిలిపించుకోండి మాట్లాడుకోండి సమస్యను పరిష్కరించుకోండి దేర్ ఇన్స్ ద మ్యాటర్ అక్కడ సమస్య పరిష్కరించబడకపోతే ఆ కేసు కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది కోర్టులో మీ సమస్యలు మీరు పరిష్కరించుకొని తగినటువంటి రిలీఫ్స్ని పొందే అవకాశం ఈ చట్టం ఏర్పరిచింది